पाड़ी रैतुल अभिवृद्धि कोसम मंजिर्याल जिल्ला बेल्लंपल्ली शिशु मंदिर रोड नूतनंगा ऑरिजिन डैरी कार्यालयं एर्पाटु चेसिनट्लु संस्था सीईओ तेलिपारु। पाड़ी रैतुलनु अभिवृद्धि चेयडानिकि मंडलानिकि इद्दरु ऑरिजिन डैरी सूपरवैजर्लनु नियमिंचिनट्लु तेलिपारु। वारु प्रति पाड़ी रैतुनु कलिसि पाड़ी योक्क विशिष्ट ప్రాముఖ్యతలు తెలియజేస్తూ అవగాహన కల్పిస్తారని అన్నారు। ఆరిజన్ డైరీ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో కార్యాలయాలు ప్రారంభిస్తున్నామని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు। డైరీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు। మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం కేసీఆర్ గారి స్వేచ్ఛా ప్రమాణం భాగంగా మనం ఈ ఆరిజన్ డైరీ సంస్థని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది। సో ప్రతి జిల్లాలో కూడా మనం ఒక బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది। దానిలో భాగంగానే మొదటి బ్రాంచ్ గా ఆదిలాబాద్ జిల్లా ఈ చోటలో రాష్ట్ర మంత్రి ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభించాం। అదేవిధంగా ఆసిఫాబాద్ మంచిర్యాల ఈ రెండు జిల్లాలకు సంబంధించి మన ఆర్జన్ డైరీ బ్రాంచ్ కార్యాలయాన్ని ఈరోజు ఉదయం 10 గంటలకి ఎమ్మెల్యే గారి చేతులుగా మన బెల్లంపల్లిలో ప్రారంభించుకోవడం జరిగింది। సో మన డైరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం అనేది మన ముఖ్య ఉద్దేశం। సో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే పాడి పరిశ్రమని అభివృద్ధి చేసుకోవడం ద్వారా తద్వారా పాల ఉత్పత్తిని సాధించుకోవచ్చు అనేది మన ముఖ్య డైరీ యొక్క లక్ష్యం అన్నది। ఈ కార్యక్రమంలో భాగంగా మనం జిల్లా వ్యాప్తంగా 38 మంది ఉద్యోగులు నియమించుకోవడం జరిగింది। మండలానికి ఇద్దరు చొప్పున వెటర్నరీకి సంబంధించి ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళని మనం ఈ సంస్థలో రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది। సో వారి ద్వారా రైతుల్ని మోటివేట్ చేసి రైతులకు ప్రభుత్వం ద్వారా వచ్చే స్కీములను వివరంగా వివరించి తద్వారా పాడి పరిశ్రమ వల్ల వచ్చే లాభాలను రైతులకు తెలియజేసి ప్రభుత్వం తీసుకున్న రైతులకు 1 సంవత్సరం పాటు ఆ క్యాటిల్కి ఎనీ కాజ్ ఆఫ్ డెత్ ఏమైనా జరిగితే మనం 80% ఇదంతకీ కూడా మన ఎంప్లాయీస్ రైతులకి వివరించి వారిని మోటివేట్ చేసి ప్రభుత్వం ద్వారా వచ్చే స్కీములందరికీ కూడా ఆ రైతులకు అందజేయాలనే ఉద్దేశంతో మన డైరీ స్థాపించడం జరిగింది।